हाय फ्रेंड्स वेलकम टू डीएसआर तेलुगु ट्रावेलर इरोजोचे विलेज को वच्चामन्नमाट इकड़े ओके बाविलो एडु मंदि अनेदि चनिपोवडं जरिगिंदि इंकोटेंटे आ एडु मंदि कूडा आत्मलै तिरुगुतुन्नारु अनि अंटुन्नारु ओके बाविलो एडु मंदि आत्मलन्नमाट अदि एंतवरकु निजं एंतवरकु अबद्धमो नाकैते तेलियदु ఒక బ్రదర్ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడికి వెళ్ళండి బాగుంది ఇంకోటి ఏంటంటే దాని పక్కన ఒకటి పెద్దది బట్టల కంపెనీ ఉంటుంది అది మొత్తం పాడుబడిపోయింది ఒకసారి మొత్తం చూయించండి బ్రదర్ అది నిజం కాకపోతే మా చుట్టుపక్కల గ్రామాలలో కూడా కొంచెం ధైర్యంగా ఉంటారు అని అన్నారన్నమాట సో ఇది డే వీడియో చేస్తాను అండ్ నైట్ వీడియో కూడా చేస్తాను ఫస్ట్ డే టైంలో ఏ విధంగా ఉందో చూపించిన తర్వాత నైట్ షూట్ చేస్తానన్నమాట ఓకేనా ఇక్కడైతే ముందుకుందన్నమాట ముందుకెళ్ళి ఆ బాయిని కవర్ చేస్తాను ఇంకెవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళ దగ్గర కూడా అడిగి తెలుసుకుందాము మీరందరూ చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు బట్ ఏంటంటే మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కూడా నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట పైన నొక్కినాక ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ ఆప్షన్ నొక్కితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అన్నమాట ఎవ్రీ వీడియోకు మనమైతే ముందుకు వెళ్దాము రండి ఇక్కడ ఏంటంటే మొత్తం వ్యవసాయ పొలం ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము ఇది మొత్తం వ్యవసాయ పొలమే అన్నమాట కూరగాయలు అవి ఇవి పండిస్తారు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఒక చిన్న తాండలాకు ఉంది ఆనంద్ నగర్ అని వాళ్ళు ఏమంటున్నారంటే బ్రదర్ ఇక్కడ కొద్దిగా సౌండ్స్ కూడా వస్తాయి నైట్ కాగానే నైట్ 12 తర్వాత కొద్దిగా శబ్దాలు వస్తున్నవి ఒకసారి మీరు డే టైంలో వీడియో తీయండి అని ఒక బ్రదర్ కామెంట్ చేసిండు అందుగురించి నేను ఇక్కడ రావడం జరిగింది ముంగట ఏదైతే కనిపిస్తుందో అది బట్టల కంపెనీ గేట్ అన్నమాట ఈ సెకండ్ గేటు అది మొత్తం ఇప్పుడు పాడుబడిపోయింది తీసేశారు పర్మిషన్ ఉంటే దాంట్లోకి వెళ్దామని చాలాసార్లు ప్రయత్నం చేశాము కాకపోతే ఆ కంపెనీ ఓనరు పర్మిషన్ ఇవ్వట్లేదు చాలామంది వీడియో ఇంత మంచిగా ఇంత కష్టపడి తీసినా కూడా సోది అని అంటున్నారు ఒక్కసారి ఎవరైతే నాకు నెగిటివ్ కామెంట్ చేస్తారో మీ అడ్రస్ చెప్పండి మీ అడ్రస్లో ఏమన్నా దయ్యాలు కూడా ఉంటే నాకు కామెంట్ చేయండి అక్కడికి వస్తాను మిమ్మల్ని నాతో పాటు తీసుకుపోతాను నైట్ వరకు ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఒకసారి మీకు తెలుస్తుంది ఎందుకంటే మీరు ఎంటర్టైన్మెంట్ కావడానికి నిజాలు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము ఏ విధంగా ఉందో ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కంపెనీలే ఉన్నాయి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి మొత్తం కంపెనీలే ఇది కూడా కంపెనీకి కంపౌండ్ వాలే అయితే ఇక్కడ ఆ ఆత్మలు ఎందుకు వచ్చినాయని నేను ఫస్ట్ మీకు క్లారిటీ ఇస్తాను నైట్ షూట్ చేసేటప్పుడు మళ్ళీ మీకు కొద్దిగా ఈజీగా ఐడియా ఉంటుంది ఆ బట్టల కంపెనీకి పోయేటప్పుడు ఏంటంటే ఒకేసారి అందరు చనిపోలేదు ఒక్కొక్కరిని ఇక్కడ కొద్దిగా దుండగులు ఎక్కువ ఉండేటోళ్ళు ఇది లాస్ట్కు ఉంది కాబట్టి ఈ మధ్యలో ఎక్కువ కంపెనీలని ఒక్కొక్కరిని అంటే జేబు దొంగల్లాగా ఉంటారు కదా చిన్న చిన్న వస్తువులు గుంజుకొని కొట్టడము చంపేయడం అలాంటివి చేస్తారు కదా ఈ ఏరియాలో అనేది ఎక్కువ అన్నమాట ఎందుకంటే ఈ ఏరియాలో అలాంటివి జరిగినా కాబట్టి ఇక్కడ ఇంకా వస్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు ఒకసారి అక్కడ కూడా కవర్ చేసుకోవచ్చు అక్కడ నా బైక్ కూడా కనిపిస్తుంది ఇంకొక వెహికల్ కనబడుతుంది కదా ఆ గేటు అది ఎంట్రెన్స్ అన్నమాట అది ఎప్పుడు ఎనీ టైం ఓపెనే ఉండేది ఎప్పుడైతే ఈ సంఘటనలు కొన్ని కొద్ది పెరిగినాయో అప్పటి నుంచి మొత్తం టోటల్గా ఆ గేట్ బంద్ చేసి మొత్తం కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల కంపెనీ కూడా బంద్ చేశారన్నమాట ఇక్కడ ఏంది ఇది ఆయిల్ వస్తుందా ఇది ఆయిల్ కంపెనీ ఏమి ఇది ఆయిల్ కంపెనీ మొత్తం ఆయిల్ వస్తున్నట్టుంది చూడండి అంటే కూడా తప్పే వస్తుంది ఎందుకంటే కొంతమందికి ఇక్కడ ఏముందో చూడండి అంటే చూడండి చూడండి అంటున్నారు నాకైతే ఫుల్ నవ్వొస్తుంది అన్నమాట కొన్ని కొన్ని కామెంట్లు చదువుతుంటే ఏంద్ర నాయన ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇంత హార్డ్ వర్క్ చేసి ఇలా ఆలోచించేటోళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది అన్నమాట ఈ రావి చెట్టు కనిపిస్తుంది కదా ఆ రావి చెట్టు ఏదైతే ఉందో అదే మొత్తం టోటల్గా చనిపోయింది 7 మంది అదే బాయిలకి వెళ్ళి సౌండ్లు వస్తాయంట ఆ బాయిని నేను చూపిస్తాను ఒకసారి ఇక్కడికి వెళ్ళి మనకి వెళ్ళనికి ఉందా ఇక్కడికి వెళ్ళి వెళ్ళనికే ఉందిలే కానీ ఒకసారి ఇక్కడికి వెళ్ళి వెళ్ళిందా ఫస్ట్ వెళ్ళి చూపిద్దాం ఇక్కడ చూసుకుంటారా చెట్లు ఎక్కువ మొలిచినాయి
అందు ఈ ప్లేస్ మొత్తం ఏందంటే ఏడాత్మల బావి, ఏడాత్మల బావి అని అంటారు. వినడానికి కూడా పేరు బాగానే ఉంది, ఏడాత్మల బావి అని. ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ బావిని. ఇది కంపెనీ అన్నమాట, బట్టల కంపెనీ ఇది. ఈ మధ్యలో గేట్ ఓపెన్ చేసినట్లున్నారు పండు. అరే పోవడానికి ఉంది లోపల, లోపల కూడా పర్మిషన్ తీసుకొని వీడియోలు దిద్దాం. ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ మొత్తము. ఈ విలేజ్కు సంబంధించిన బావి అన్నమాట. చూడొచ్చు లోపల ఈ బావి లోపలికి వెళ్ళే విపరీతమైన సౌండ్లు వస్తాయంట. మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు. అక్కడ దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి చూడండి, ఆ చివరిన అక్కడ దిగడానికి మెట్లు కూడా. ఆ దరిలు కూడా మొత్తం పుడకపోతున్నాయి, అంటే మొత్తం పడిపోతున్నవి. ఎన్నో సంవత్సరాల కింద దాదాపు ఇది ఒక 50-60 ఇయర్స్ అవుతుంది. 50-60 ఇయర్స్ నుంచి ఈ బావిలో వాటర్ అనేది ఎప్పటికి ఇలానే ఉంటుందంట. అంటే కొన్ని కాకపోయినా కొన్ని అయితే వాటర్ ఇలానే ఉంటాయంట. మొత్తం కవర్ చేసి అయితే నేను చూపిస్తాను. నైట్ టైంలో మాత్రము చాలా అంటే చాలా సమస్య వస్తాయని అంటున్నారు. నేను ఎంత ప్రయత్నించినా కూడా ఒక దయ్యాన్ని కూడా చూపించలేకపోతున్నా. ఎందుకంటే ఫస్ట్ దయ్యాలు ఉన్నాయా, ఈ కాలంలో కూడా దయ్యాలు ఉన్నాయా, ఆ వల్ల మూఢనమ్మకాలు సోది అని అంటున్నారు. ఒక్కసారి దయ్యాలు లేకున్నా రాత్రి 12:30 నుంచి 1 గంట టైంలో బయటికి వెళితే అప్పుడు తెలుస్తుంది దయ్యాలు ఉన్నాయా లేవని. ఎందుకురా స్వామి ఇది మాకు అంత అవసరమా, ఏదో చూసి అయిపోతుంది కదా మాకు అన్నట్లుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ పుట్ట కూడా ఉంది. ఒకసారి ఇక్కడికి వెళ్ళి కవర్ చేద్దాం. చాలా లోపలికి ఉంది, ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూపి. లోపలికి పర్మిషన్ లేని పోవద్దు, ఇక్కడ కవర్ చేయి, లోపల మొత్తం కవర్ చేయి ఇట్లా తిప్పి. ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ కూడా ఆ కంపెనీకి సంబంధించింది. అంటే కంపెనీ అంటే ఇది కంపెనీ, ఇది వేరే వాళ్ళు అన్నమాట, మార్వాడీస్ దిక్కని. ఇది వాళ్ళు ఒక 50-60 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నారు. ఒకటేసారి వాళ్ళ తాతల కాలం నుంచి ఇక్కడనే ఉంటున్నారంట. ఇంకా వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు, ఆ బావి కూడా వాళ్ళదే, మార్వాడీస్దే. మధ్యలో అంతకుముందు వేరే రెడ్డీలది ఉండే. రెడ్డీలు ఏం చేసిందంటే ఇక్కడికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి అమ్మేశారు, అమ్మేసిన తర్వాత మార్వాడీలు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ సౌండ్ చూసి భయపడరు. ఇంకా మార్వాడీలు ఇంకా ఏ విధంగా తీసుకురో అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది, అక్కడ ముందు ఒక రూమ్ ఉంటుంది పాడబడ్డది, దాంట్లో కూడా ఒక ఫ్యామిలీ ఉంటుందంట. అవును సౌండ్ వస్తున్నాయి అని అంటున్నారు. పెద్ద మనిషి మాట్లాడమంటే మాట్లాడతలేడు, ఎందుకంటే ఒకవేళ ల్యాండ్ ఓనర్ చూస్తే మళ్ళీ లేని మీరు చెప్తున్నారా అని అంటారని భయపడితే ఆయన మాట్లాడతలేడు. చాలాసేపు రిక్వెస్ట్ చేసిన, ఆ రిక్వెస్ట్ చేసిన తర్వాతనే ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూపి. ఒకసారి అయితే ఇక్కడ వెళ్దాము, ఇక్కడ వెళ్తే బావి కాడికి వెళ్ళనికే మనం చూద్దాం. ప్లీజ్ నెగిటివ్ కామెంట్ చేయకుండా దయ్యాలు ఉన్నాయా భూతాలు ఉన్నాయా అని అనకుండా ఒకసారి మీరు రావాలి అనుకుంటే నా నెంబర్ రాని, నేను తొలుకొని పోతాను, ఫ్రీగానే చూపిస్తా, డబ్బులు ఏమొద్దు దయ్యాలు అని చూపించినని. ఎందుకంటే మీకు కూడా నమ్మకం కలుగుతా అని నేను అంటున్నాను. ఎవరిని కూడా చిన్న చూపు దగ్గర చూసి నెగిటివ్ కామెంట్ చెయ్యొద్దు అని నేను అంటున్నా. అక్కడ చూడండి బిల్డింగ్, అక్కడ ఒకటి పాత బిల్డింగ్ ఉంది కదా, ఆ పాత బిల్డింగ్లోనే ఒక ఫ్యామిలీ అయితే ఇప్పుడు ఉంటుంది.
వాళ్ళు కూడా పిల్లలతో ఉంటున్నారు. వాళ్ళు అంటున్నారు ఏంటంటే సౌండ్లు అయితే వస్తాయి, కాకపోతే మేము వాళ్ళని ఏం పట్టించుకోము అబ్బా, పిల్లలు ఉన్నారు మళ్ళీ ఈ విషయాలు చెప్తే భయపడతారు, మేము పిల్లల ముంగట ఏమీ చర్చించాము అని అంటున్నారు. ఎంట్రో ఇక్కడికి వెళ్ళి చూపి. అబ్బా సూపర్ రా ప్లేస్ చూడొచ్చు మొత్తం బాయ్, ఎంత పెద్ద ఉందో చూడొచ్చు. అరే ఆ బండ కింద కూడా ఏమో ఉందిరా, ఆ బండ కిందకి వెళ్ళి వస్తుంది. ఇంతకుముందు ఆ బండ కింద ఖాళీ ఉండిందంట మొత్తం. మొత్తం ఏర్లు మొత్తం ఆ మర్రి చెట్టు ఏర్లు మొత్తం బాయిలో దిగిపోయినాయి చూడండి. మీకు కనిపిస్తుందో కనిపిస్తలే కానీ ఇక్కడ మర్రి చెట్టు ఏర్లు మొత్తం కింది దిగిపోయినాయి చివరి దగ్గర. కనిపిస్తున్నా అనుకుంటా నాకు తెలిసి లైట్గా. ఇది మొత్తం మార్వాడికి సంబంధించింది ఈ ల్యాండ్ మొత్తం చూసుకోవచ్చు. ఒకసారి అయితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే పోయి నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరొక్కరు మాట్లాడినా కూడా నాకు చాలా హ్యాపీయే, ఎందుకంటే ఇంత దూరం వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడిస్తే నేను కూడా కొద్దిగా సాటిస్ఫై ఉంటాను, అరే మాట్లాడినా కదా అని. మళ్ళీ మీరు కామెంట్లు వేసుకుంటారు ఎందుకు స్వామి సోది పెట్టినామని. జెన్యున్గా వేసినకి ఎన్ని నెగిటివ్ కామెంట్ వచ్చినా కూడా చిన్న చిరునవ్వు దగ్గర నవ్వేసి వదిలేస్తాడు, ఇలాంటి కామనే అని. మేము అదేవిధంగా వర్క్ చేస్తున్నాం కాబట్టి అంత సాటిస్ఫైగా ఉన్నాము, మా మీద మాకు కాన్ఫిడెన్స్ అంతగానం ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు కంపెనీ, ఇది మొత్తం ఆయిల్ కంపెనీ, ఇది మొత్తం ఆయిల్ కంపెనీ. ఏక్ నెంబర్, దో నెంబర్, తీన్ నెంబర్ అని అంటారంట. ఇది మొత్తము చాలా పెద్ద కంపెనీ, దాదాపు ఒక 80-90 ఇయర్స్ నుంచి కంపెనీ ఉందంట. దాంతోపాటు ఆ కంపెనీ కూడా కానీ ఇది మొత్తం ఎందుకు బంద్ అయిందో అర్థం కావట్లేదు. దాని గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందో చూడాలి మనం ముంగడికి వెళ్ళి. ఇది చూడండి మొత్తం ఏర్లు చూడండి, సేమ్ ఇదే విధంగా ఇక్కడ కింద ఏ విధంగా ఉందో అదేవిధంగా ఆ బాయిలో కూడా సేమ్ అదేవిధంగా తిరిగిందనమాట. ఆ చెట్టు ఉన్నాయి కదా ఏర్లో, మొత్తం కింది భాగం వరకల్లా ఏర్లు అదేవిధంగా వెళ్ళిపోయాయి. ఇదే సేమ్, ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు దాంట్లో కనిపించినా కనిపించకుండా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, సేమ్ ఇదే విధంగా కింది దగ్గర దిగినాయి. చూద్దాం అదేందో అసలు, ఆ ఆత్మలు అసలు ఉన్నాయా లేవా, అసలు ఆ 7 మంది కూడా ఎందుకు చనిపోయారు అర్థం కాలేదు. కొంతమంది ఏమో చంపేశారు ప్యాకెట్ గాళ్ళు వచ్చేసి, అంటే కొద్ది ఇక్కడ గుడంబ ఎక్కువ దాటలు ఉన్నారు వాళ్ళే డబ్బులు గుంజుకోవడానికి దానికి కొంతమందిని చంపేశారు అని అన్నారు. ఎగ్జాక్ట్గా అనేది తెలియదు, 7 మెంబర్స్ అంటే అంటున్నారు, అది కూడా నిజమో అబద్ధమో తెలియదు కదా, మన క్లారిటీ తీసుకుంటే తెలుస్తుంది. ఏదైనా వర్షం కూడా స్టార్ట్ అయింది, వర్షం కూడా ఎత్తున్నట్లుంది వెళ్ళిపోయినని. చూసుకోవచ్చు మొత్తం, ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం కదా. ఈ కరెంటు వైర్లు కూడా కంపెనీ బంద్ చేశారు కదా, ఈ కరెంటు వైర్లు కూడా స్తంభాలకు అక్కడ లాస్ట్కి హెండి చేసేసారు మొత్తం. గవర్నమెంట్ వచ్చి మొత్తం కలెక్షన్ లేకుండా కట్ చేసేసారు పవర్ సప్లై మొత్తం. ముందైతే ఒక అన్న ఉంటాడు, ఆ అన్న దగ్గర అయితే అడిగి తెలుసుకుందాము, ఎందుకంటే ఆయన మీరు రాండి బ్రదర్ నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కొద్దిగా నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పడం జరిగింది. ఆ అన్న దగ్గరికి వెళ్దాము, ఈ కంపెనీ గురించి కావచ్చు ఆ బాయ్ గురించి కావచ్చు పూర్తి వివరాలు అనేది ఆయన దగ్గర ఉన్నాయి,
ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడనే. ఇంకోటి ఈ బంగ్లా గురించి కూడా చెప్పిండు, ఇది అందరూ బుద్ బంగ్లా అంటారట. ఒక ఫ్యామిలీ ఇప్పుడు నివసిస్తుంది, నాకు ఇక్కడనే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందన్నమాట, అంటే ఇలాంటివి కూడా ఏం చెయ్యవు అని. కాబట్టి దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడని ఎలా నమ్ముతామో దయ్యాలు ఉన్నాయని కూడా అలా నమ్మాలి, తప్పదు కదా. దయ్యాలు లేవని ఎలా నమ్ముతాం? ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దాం, అన్న దగ్గర మాట్లాడదాం రండి. ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వచ్చాను, ఎవరి దగ్గర అయితే నేను మాట్లాడిస్తాను చెప్పాను, ఆ అన్నకైతే ఫుల్ ఫీవర్ ఉంది కాబట్టి ఆయన మాట్లాడలేకపోయాడు. మీరు నైట్ షూట్ చేస్తారు కదా, ఆ టైంలో నేను మాట్లాడతానని చెప్పాను అన్నమాట. అందుగురించి అన్న దగ్గర ఎక్కువ డిస్కషన్ చేయకుండా నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకోటి ఏంటంటే అక్కడైతే సౌండ్స్ వస్తున్నాయి అని అన్న కూడా అంటున్నాడు, అది నిజమే, ఆ సౌండ్స్ అయితే వాస్తవమే అని అంటున్నాడు అన్నమాట. నేనైతే నైట్ షూట్ చేస్తాను, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో దగ్గర నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, అప్పుడు ఉంటాను. బాయ్ బాయ్.